వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. అధికార వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. అధికారంలోకి వచ్చిన వైసీపీలోకి టీడీపీ ఇతర పార్టీల నుంచి దిగ్గజ నేతల చేరికను క్షేత్రస్థాయిలోని వైసీపీ సానుభూతి పరులు కార్యకర్తలు తట్టుకోవడం లేదు. తాజాగా వైసీపీలో చేరేందుకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి మోపిదేవితో పాటు కలిసి ద్రాక్షరామం వచ్చిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత తోటా త్రిమూర్తులకు చేదు అనుభవం ఎదురైంది. వైవి సుబ్బారెడ్డి ముందే తోటా త్రిమూర్తులను ఇజ్రాయెల్ అనే వైసీపీ నేత చెప్పుతో దాడి చేయడం కలకలం రేపింది. పోలీసులు కార్యకర్తలు ఇజ్రాయెల్ ను ప్రక్కకు తోసేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అసలు ఎవరి ఇజ్రాయిల్ అని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ఇజ్రాయిల్ది తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలం మస్కపల్లి. ఇతడు స్థానిక ఎమ్మెల్యే వేణు వర్గానికి చెందిన వ్యక్తి. తోటా త్రిమూర్తులు వైసీపీలో చేరితే వైసీపీ ఎమ్మెల్యే వేణు భవిష్యత్తుకు ఇబ్బంది. సో తోటా త్రిమూర్తులను వైసీపీలో చేర్చుకోవడానికి చూస్తున్న వైవి సుబ్బారెడ్డి మంత్రి మోపిదేవి ముందే అతడిపై చెప్పులతో దాడి చేశాడు. ఈ విషయాన్ని ఆ తర్వాత ఇజ్రాయిల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ పోస్టులు వైరల్ గా మారాయి. తోటాను తానే చెప్పుతో కొట్టానని, అతడిని వ్యతిరేకంగా దళిత సంఘాలు మద్దతు కోరుతున్నానని ఇజ్రాయిల్ పేర్కొన్నాడు.